విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చంద్రబాబు గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ జగన్ కలిసి ఎన్ని జీవోలు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని కొనసాగించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఒక అనాగరికంగా ఒక మాటలో చెప్పాలంటే పనికిమాలిన చేష్ట ఈ ముఖ్యమంత్రి చేపట్టాడు. దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టాలని నిన్న ఒక చీకటి జీవో తీసుకొచ్చారు. చీకటి చట్టాన్ని చేశారు అసెంబ్లీలో. మొన్ననే రాత్రికి రాత్రి టెలికాన్ఫరెన్స్ లో గాని సర్క్యులేషన్ లో గాని అందరికీ పంపించి పేరు మార్చేదని కోసరం తెల్లవారితో ఒక చట్టాన్ని తీసుకొచ్చి అంత అడావిడిగా పేరు మార్చాల్సి వచ్చింది. ఈరోజు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక టవల్ పర్సనాలిటీ ఎన్టీఆర్. ఆయన సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. ఆయన చేసిన పని చరిత్ర ఎప్పుడూ మరిచిపోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక క్రియేటర్, ఏది చేసినా ముందు తరాల గురించి ఆలోచించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా 83లో అయినప్పుడు ఆయన ఒకటే ఆలోచించాడు. ఏదైతే అప్పట్లో ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజీని టేక్ ఓవర్ చేయాలని ఒక నిర్ణయం చేసి ఆ కాలేజీని టేక్ ఓవర్ చేశారు. తర్వాత రాష్ట్రంలో చాలా మెడికల్ కాలేజీలు వేరే యూనివర్సిటీస్కి అఫిలియేషన్ ఉంటే అవన్నీ చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, యూనివర్సిటీస్ అన్ని కూడా ఆల్ మెడికల్ కాలేజెస్ అన్ని ఒక అంబ్రల్లా కింద తీసుకురావాలి, ఒక యూనివర్సిటీ కింద తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు హెల్త్ యూనివర్సిటీ 86లో ఆయన ప్రారంభించాడు. 86లో ఆయన హెల్త్ యూనివర్సిటీ ప్రారంభిస్తే నేను 98లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆలోచించాను ఈ యూనివర్సిటీకి ఏ పేరు సబబుగా ఉంటుందని. ఆలోచించినప్పుడు ఎన్టీఆర్ యొక్క కాంట్రిబ్యూషన్, ఆయన చేసిన పని ఎప్పుడూ మర్చిపోలేం. వైద్య రంగంలో చాలా పెను మార్పులకు దారితీశారు. హైదరాబాద్లో ఉండే నిమ్స్ను కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఇన్స్టిట్యూట్గా తయారు చేసి అంతవరకైతే ఏమాత్రం గుర్తింపు లేని దాన్ని కాకర్ల సుబ్బారావు అనే అమెరికాని తీసుకొచ్చి అదే పనిగా డైరెక్టర్గా చేసి దాన్ని ప్రక్షాళన చేశారు. అవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశాం. 24 సంవత్సరాల్లో మీరు ఒకసారి చూస్తే ఈ యూనివర్సిటీలో ఒక్కొక్క సంవత్సరం వందల మంది వేల మంది మెడికల్ స్టూడెంట్స్ అంతా పాస్ అయ్యి ప్రపంచానికంతా వెళ్లారు, సేవలు అందిస్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను. అప్పుడు చాలా తక్కువ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు లీవ్, ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజు కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఉంటే ఆయన్ని సమన్వయం చేసుకుంటూ మొత్తం తీసుకొచ్చాం. మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలంగాణ కాకుండా 32 కాలేజీలున్నాయి. 32 కాలేజీలు పనిచేస్తున్నాయి. 32 కాలేజీలు పనిచేస్తామంటే 18 కాలేజీలు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి, 13 ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి, 5 గవర్నమెంట్ కాలేజీలు వచ్చాయి, అదే మరిగా సిమ్స్ కానీ ఇలాంటి హాస్పిటల్స్ వచ్చాయి. ఎనలేని సర్వీసులు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం.